హలో హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గంగపుత్రుడు లోకల్ బాయ్ అని. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారులే, ఎందుకంటే అది నాకు తెలుసు మీరు బాగుంటారు. సో బాగానే ఉండాలి కూడా. చాలామంది అడుగుతున్నారు కామెంట్లో లాస్ట్ వీడియోలో నాని, సో విలేజ్లో వీడియో చేసావు కానీ మీ విలేజ్ ఏంటి ఎక్కడ అని అడుగుతున్నారు. సో అందుకని మీకోసం విలేజ్ టూర్ అనేది తీయడంలోనే జరుగుతుంది. ఇంకెందుకు లేట్ చేయొద్దు, విలేజ్ అనేది మొత్తం చూపిస్తా, ఎంజాయ్ చేయండి, చూస్తూనే ఉండండి, డోంట్ మిస్, స్కిప్ చేయకుండా చూస్తాం. బాగా థ్యాంక్స్ అండి. స్టార్ట్. విలేజ్కి ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ అంటే రెండు రూట్లు ఉన్నాయి, బట్ ఇది సపరేట్ రూట్ ఇది. కాకపోతే ఈ రూట్లో ఎందుకు తీసుకొచ్చానంటే, చాలా వీడియోలు నేను లాస్ట్ లాక్డౌన్లో సమ్మర్లో చాలా వీడియోలు మా విలేజ్లో చేశాను. అది కొంతమందికి తెలియదు ఎక్కడని. ఇది ఇదే ప్లేస్, అది చూస్తారు కదా, అది అంటే చాలా ఇసుకుంటుంది, చాలా ఎక్కువ ఇసుకుంటుంది యాక్చువల్లీ. ఇది ఇటు చూడండి, ఇటువైపు కూడా అంటే సముద్రం కూడా దగ్గర బాగా మా ఇల్లులకి ఉంటాయి కదా, ఆ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ చూడండి, ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడు. ఆ కొబ్బరి చెట్లు అరవింద సామెత అని ఒక వీడియో చేసే ఫైట్ సీన్ అది. అది బాగా ట్రెండ్ అయింది యాక్చువల్లీ టిక్ టాక్ ఉన్నప్పుడు, అక్కడ చేసాను. అది చాలా వీడియోలు అక్కడే చేశాను నేను, ఇక్కడ చాలా ప్లేసుల్లో చేసే వీడియోలన్నీ, అందుకే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని జరుగుతుంది. ఆ చూడండి, ఇసుకలు అవి చాలా ఎక్కువ ఎత్తైన ఇసుక దిబ్బలు ఉండేవి, బట్ అది ఒకప్పుడు. అది ఇప్పుడు గాలికి బాగా కరిగిపోయేవి, ఎందుకంటే గాలికి కరిగిపోయి బట్ ఇల్లు కూడా కడుతున్నారు కదా. ఇక్కడ కొన్ని కొన్ని ఇసుకలు తగులుకోవడం అంటే మందే కదా, అంత ప్లేస్ కూడానా. సో ఇసుక పనిచేస్తే యూజ్ చేయడం లేదంటే లేదు. చూసారు కదా ఇవన్నీ, ఇంకేందుకు లేట్ చేయొద్దు. మనం విలేజ్లోకి వెళ్ళి ఇంకా విలేజ్లో ఇల్లులన్నీ చూపిస్తాను. కామెంట్లలో కూడా అడుగుతున్నారు, అన్న మీ ఊరు నేమ్ చెప్పండి 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 అని. నా విలేజ్ నేమ్ వచ్చి చిన్ననాగమయ్యపాలెం. సో చిన్ననాగమయ్యపాలెం అది భీమిలిపట్నం, తెలిసి ఉంటుంది మీకు చాలామందికి, కొంతమందికి అయితే తెలీదు. భీమిలిపట్నం దగ్గర, సో పక్కనే మా ఊరు కూడా చిన్ననాగమయ్యపాలెం అంటారు ఇది. సో ఇంకెందుకు లేట్ చేయదు మనం. మనం అయితే ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళిపోదాం. మా విలేజ్లోకి వెళ్ళిపోయి మా విలేజ్లో ఉన్న ఇల్లులు అన్నీ చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ తిరిగేవాడిను, మా ఫ్రెండ్స్తో ఏ ప్లేస్లో అయితే ఉండేవాడిని అవి కూడా చూపిస్తాను నేను. కానీ ఇంకోటి చెప్పడం మర్చిపోయి మీకు చాలా చెప్పాలి. ఇది తెలంగాణ నుంచి నాకు చాలా కామెంట్లు వస్తున్నాయి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న, బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరైతే నాకు. నెక్స్ట్ కోవిడ్ నుంచి కూడా ఆస్ట్రేలియా, యుఎస్ అంటున్నారు, న్యూజిలాండ్ అంటున్నారు, చాలా వస్తున్నాయి, చాలా ప్లేసుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. అడుగుతున్నారు అన్న, చాలా బాగుంటాయి మీ వీడియోలు, న్యాచురల్గా ఉంటాయి అని అంటున్నారు. న్యాచురల్గా ఉంటాయి ఎందుకంటే అంటే ఎలాగుందో అలాగే చూపిస్తున్నాను నేను, దీనికి మళ్ళీ ఏమీ మిక్సింగ్ చేయడం లేదు. కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ సో మచ్ అందరికీ. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, మీ ప్లేస్ చెప్పండి. నేనైతే డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంకా మీకు కామెంట్లు ఎక్కువైపోయి నేను రిప్లై ఇవ్వడం పోతే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, లోకల్ బాయ్ అని, మిస్టర్ విల్ అని. సో దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, డెఫినెట్గా నేను దానికి దాంట్లో మెసేజ్ చేసి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంటుంది, ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే. సో నా దాంట్లోనే అయితే నేను ఈజీగా, యూట్యూబ్ అనేది కష్టం కదా మాట్లాడడానికి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతుంటాను, దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను డెఫినెట్గా నేనైతే మాట్లాడతాను. నేను చాలామంది తెలంగాణ నుంచి అన్న, తెలంగాణ నెక్స్ట్ హైదరాబాద్, చాలా నేమ్ హైదరాబాద్ సైడ్ చాలా ఊర్లు చెప్తున్నారు విలేజ్ నుంచి. మళ్ళీ ఇటు సైడ్ కూడా రాయలసీమ అంటున్నారు. చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు నేను ఎంత సపోర్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. సరే మీకోసం మీరు అడుగుతున్నారు కదా అన్న, మేము మీ విలేజ్ అంటే లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఒక విలేజ్ది, అదే ఒక ఏట్లో చిన్న సముద్రంలో చిన్న పడవ లాంటిది చేసి పెట్టాను కదా, ఆ వీడియోలో అడిగారు అన్న, మీ విలేజ్ నేమ్ చెప్పు, మీ విలేజ్ చూపించు అని అడుగుతున్నారు చాలామంది. సో వాళ్ళ కోసం అయితే, వాళ్ళ కోసం కాదు మీ అందరి కోసం, చాలామంది అడుగుతున్నారు కూడా వాళ్ళ కోసం ఈ విలేజ్ టూర్ అనేది. డెఫినెట్గా మంచిగా చూపిస్తా విలేజ్లో మొత్తం ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయో, అంటే నేను ఎక్కడెక్కడ ఉండేవాడినో. అలాగే మా విలేజ్లో కొంతమంది నా ఫ్రెండ్స్ని మా హోమ్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను నేను, చూద్దాం రండి. సో ఎంట్రన్స్ అయిపోయాం మన ఊర్లోకి, ఇదిగో ఇదే ఎంట్రన్స్, ఇంక చూద్దాం, ఇంక చాలా చాలా ఉన్నాయి, ఇక చూపిస్తూనే ఉంటాను. సో వచ్చాం కదా, ఇది ఫస్ట్ ఇల్లు, ఇది ఇల్లు కవర్ చేయి, ఇది ఫస్ట్ ఇల్లు. ఇది మా మాయిల్ మా మాయగారి ఇల్లు, ఇది మా మాయ మా అక్క ఉంటారు ఇక్కడ, అంటే
విలేజ్ నేను వచ్చిన వచ్చిన సారల్లా నేను ఇక్కడ ఎక్కువ ఉంటా. నేను ఫుడ్ కూడా ఎక్కడ తింటుంటే ఎక్కువ సార్ అంటే ఇంట్లో తింటా, బట్ ఎక్కడే ఎక్కువ స్టే చేయడం జరుగుతుంటుంది. ఇగో ఇగో తిను మా తిను మక్కి ఇది. హాయ్ మాయా. ఇగో తన మాయ ఇడున్నాడు కదా, ఇదిగో చూడు నా మేనల్డు వీళ్ళ అబ్బాయి. ఎక్కడే ఎక్కువ ఉంటాను నేను వీళ్ళతోనే, అంటే వీళ్ళే చూస్తే నాకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎక్కువ శాతం వీళ్ళతోనే నేను టైం చేస్తుంటాను. హాయ్ చెప్పండి అందరికి. తమ్ముడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు అక్క బాగా, పాపము చాలా మంచి వాళ్ళు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా తమ్ముడికి, ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి, చూపిస్తూనే ఉంటాను. ఇంకో ఇడే నా ముద్దులాలుడు, ఇడు 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 బాగా అలర్ట్ చేస్తుంటాడు. హాయ్ చెప్పురా. హాయ్ రే రాకీ. చీ వాడు రాకీ ఆడు వీడు, వాడు నా చిన్న బామ్మది వాడు. ఇంకా ఇంకా ఇడు నా చిన్న బామ్మది ఇడు రాకీ నేము. హాయ్ చెప్పరు అందరికీ. హాయ్ చెప్పేబే. హాయ్ ఓకేనా. ఓకేనా, ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని చెప్పాను కదా, వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ మా విలేజ్కి మా విలేజ్ మొత్తం బీషింగ్ పౌడర్ వేయడానికి పని చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పని చేస్తున్నారు కూడా, పరిచయం చేద్దాం అనుకున్నాం, బట్ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ పనిలో మనం డిస్టర్బ్ చేయకూడదు అసలుగా. లేదంటే ఒక్కొక్కరిని పరిచయం చేసి చూపిద్దాం, బట్ ఊరికి మంచి చేస్తున్నారు కదా, అందుకని నేను ఇలా చూపించడం జరుగుతుంటుంది. చూడండి బీషింగ్ పౌడర్ అది మొత్తం ఎక్కువగా చేసి ఊరు మొత్తం కరోనా టైం కదా, సో క్రిములు కొంచెం జాగ్రత్త పడడానికి సో పరిశుభ్రత కోసం ఇలా చేస్తున్నారు. ఇంకా చూడండి చూసారు కదా, ఇలాగ ఊరు కోసం మన ఊరు బాగుపడ కోసం ఇవన్నీ చేయడం జరుగుతుంటుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలి ఇలాగే, మా ఊరు ఒకటే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఇలాగే చేస్తే ఊరు అనేది శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి టైం అప్పుడు చాలా మంచి పని అది. సో ఇలాంటి పనులు అంటే మీకు దగ్గర గ్రామాలు ఏమైనా ఉంటే సో ఇవన్నీ మీరు కూడా చేయాలని కోరుకుంటాం. చూసారు కదా ఇప్పుడు మనం బీచ్కి వచ్చాం, ఇదే మా ఊర్లో బీచ్ అంటే సముద్రం. చూడు కవర్ చేయదు అంతనా, ఇదిగా ఇదే మా విలేజ్ సముద్రం ఇది. ఇక్కడే ప్రజెంట్ లాక్డౌన్ కదా, అందుకే అంటే సముద్రంలోకి ఎవరు పోవడం లేదు. సో లాక్డౌన్ క్లియర్ అయ్యాకైతే డెఫినెట్గా పోతాం, కానీ అప్పుడప్పుడు వన్డే వేటకైతే పోతాం. అప్పుడు ప్రజెంట్ గాలి కొంచెం గాలి రఫ్గా ఉంది కదా, కొంచెం లైట్ తుఫాన్ లాగా, సో అందుకే సముద్రంలోకి అయితే పోకూడదు. సో అందుకే ఆఫ్ చేసాం, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. యా ఓకే. సో ఆల్రెడీ వచ్చాం కదా బీచ్లోకి, చూసారు కదా బీచ్ సముద్రం, అదే మా విలేజ్ దగ్గరలోనే ఉంటుంది సముద్రం. అయితే ఇదేంటో తెలుసు కదా మీకు, యా యాంకర్ అంటారు దీన్ని. అంటే తెలుసు కదా బోట్ అంటే అక్కడ వెయిట్ చేయడానికి సముద్రంలో యాంకర్ వేసి, సో అది అలాగ ఆగడానికి. ఇది పడవ, అది మీకు పడవ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, చిన్న చిన్న పడవలని. అంటే మేము ఒక్కరోజు సింగిల్కి వెళ్తుంటాం, అంటే మినిమం ఒక 8 అవర్స్ లేదా 6 అవర్స్ అంతే, 6 అంటే రోజు సింగిల్ రోజు వేటకు వెళ్తుంటాం. అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీగా సముద్రంలో రోజు వేటకు వెళ్తుంటాం, ఒక్కరోజు చేపలకి అంటే ఇలాంటి పడవలు 2 డేస్ 3 డేస్ ఉండడం జరగదు, జస్ట్ ఒకరోజు కూడా కాదు, అది కూడా 8 అవర్స్ లేదా 6 అవర్స్ అంతే, అంతవరకు మాత్రమే. ఇంకా చూడు పడవ కూడా, అబ్బా చాలా బాగుంది పడవ. అక్కడికి వెళ్ళు లాంగ్ షూట్ చేయి, సాంగ్ చేద్దాం. ఇంకో చూసారు కదా, నీ కళ్ళు నీళ్ళు సముద్రం మనసే పాట ఎలాగుంది, ఉప్పిన మూవీ అది. ఇంకా ఇలా లాగుతాం, ఇలాగ పడవ ఇలా లాగి నెక్స్ట్ ఇలా లాగుతాం. అసలుగా నేను చెప్పడం ఏంటండి బాబు, మీకు ఎలాగైనా తెలుసు కదా, బట్ నేను కామెడీ చేస్తున్నాను. కానీ ఉప్పిన మూవీ ఎందుకో నన్ను చూసే తీసారేమో అనుకుంటున్నాను, యాజ్ తీసి ఆ మూవీ చూస్తే నా స్టోరీయే గుర్తొస్తుంది, నా స్టోరీ మాత్రం గుర్తొస్తుంది ఆ మూవీ చూస్తే. కానీ ఈ పడ ఇలాంటి పడవల మీద మేము రోజు పోతాం,
కానీ 6 అవర్స్ మాత్రమే, 6 అవర్స్ లేదా 8 అవర్స్ హాయసం వచ్చేది మాట్లాడలేక. అది చెప్పాను కదా భీములు అని. సో అదే భీములు అంటారు, అదొక భీములు కొండది. ఆ భీముల నుంచి డైరెక్ట్గా మేము ఒక్కొక్కసారి ఆ భీముల నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ కూడా వచ్చేస్తాం మా విలేజ్కి. అంటే అంత దగ్గర, అంటే చాలా దగ్గర, భీముల పక్కనే మా విలేజ్ చిన్ననాగమే పాలెం. యాక్చువల్గా మా ఊరు పెద్దగా తెలియదు, బట్ తెలుసుకోవాలి ఎందుకంటే మా ఊరు ఈ ఊర్లో లోకల్ బాయ్ అని ఉన్నాడు కాబట్టి తెలుసుకోవాలి. జస్ట్ జోకింగ్, మీరు కామెడీగా చెప్తాను అంతే కాబట్టి నాకేమి యాటిట్యూడ్ కాదు, జస్ట్ నార్మల్గా. అంటే నా ఊరు నేను గొప్పగా పరిచయం చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం. నాకు చాలామంది నేను కొంతమంది ఏమనుకుంటానంటే, నాని నీది వైజాగ్, వైజాగ్, వైజాగ్ అని. అంటే వైజాగ్ అనేది బట్ వైజాగ్లోనే మేము బతికేది, కానీ నా సొంత ఊరు అనేది చిన్నాగమే పాలెం. అందరికీ తెలియాలి చిన్నాగమే పాలెం, అది సముద్రం, అది బ్రిడ్జి, అది డివిస్ బ్రిడ్జి అంటారు దాన్ని లాంగ్లో. బట్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, మా కెమెరామెన్కి తెలియాలి కనిపిస్తుందో లేదో. కనిపించకపోతే జూమ్ చేయి. అది బ్రిడ్జి అంటారు, దివిస్ బ్రిడ్జి అంటారు దాన్ని. చాలా బాగుంటుంది, చాలామంది కూడా అక్కడికి వచ్చి స్టే చేయడం జరుగుతుంటుంది. మా వైజాగ్లో ఆర్కే బీచ్ ఎలాగో ఫేమస్, బట్ అది కూడా కొంతలో కొంత ఫేమస్, బాగుంటుంది అది కూడా. చాలా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి మా దగ్గర, కూడా షూటింగ్లు జరుగుతుంటాయి అక్కడ. సిద్ధార్థ గారి ఓయ్ మూవీలో నుంచి ఒక ఓయ్ మూవీ సినిమా కూడా అక్కడ చాలా సినిమా అంటే అక్కడ షూటింగ్ జరిగింది. చూసారు కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇచ్చే కామెంట్ అన్నట్లు నేను రిప్లై ఇస్తున్నాను, ఎక్కడి నుంచి అయితే మీరు వీడియో చూసి కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా. చాలామంది అసలు హైదరాబాద్ నుంచి తెలంగాణ వరంగల్ అన్నీ చాలా చెప్తున్నారు కూడా నాకు, అలా మా వైజాగ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది నాకు, లేదని చెప్పట్లేదు మా వైజాగ్లు కూడా. అలా సో మీ అందరికీ చెప్పింది ఏమంటే, చాలామంది తెలియ నాతో మాట్లాడాలి, సో నా నేను నాతో మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు, బట్ యూట్యూబ్లో అవడం లేదు. అంటే ఇస్తున్నారు బట్ రిప్లై ఇస్తున్నాను కానీ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. సో వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా డెఫినెట్గా, దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినెట్ 100% నేను అయితే రిప్లై ఇస్తాను, నేను ఇవ్వకంటే ఉండను ఎందుకంటే చాలామందికి ఇస్తూనే ఉన్నాను రిప్లై. బట్ కొంతమంది అయితే డైరెక్ట్గా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేస్తున్నాను, అన్న నీ వీడియోలు బాగుంటాయి ఇవి అన్నీ చెప్పి. బట్ ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళకి ఏంటంటే, ఈసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్ లింకు, అది చూడండి, చూసి ఫాలో అవ్వండి. నేను చెప్పడం లేదు బట్ అదే రిప్లై ఇవ్వండి, అదే మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తానని చెప్తున్నాను. నేను గుర్తు రావడం లేదు, చాలా ఉన్నాయి చెప్పడానికి. అన్నా ఏంటన్నా మేసం లేదు డ్రిమ్ అని అంటారు కదా, కొంచెం డ్రిమ్ చేస్తా, అంతే ఏం లేదు. ఆ ఫేస్ కూడా బ్లాక్ అయిపోయింది, విలేజ్ వచ్చాను కదా అలాంటి మనం బ్లాకే, కానీ ఇంకా డార్క్ అయ్యాము. అంటే ఇంకా ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది ఇంకా కూడా. ఏదో సరదాగా మాట్లాడుతున్నాను, ఒక ఫన్గా తీసుకోండి, అంత సీరియస్. ఇందులోనూ తప్పక ఏమైనా మాట్లాడుంటే సారీ అందరికీ. ఒక సరే ఇంకా లోనికి వెళ్దాం, విలేజ్లోకి వెళ్దాం. సో మా ఇంటి దగ్గరికి వెళ్ళి అంటే ఇవన్నీ చూపిస్తాను, కొన్ని కొన్ని ఉన్నాయి. సో అప్పుడప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు మేడపైకి వస్తుంటాను. సో పామరాలు ఉంటాయి ఇక్కడ, ఇలా మేత వేస్తుంటాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ధను అని చెప్తుంటాను కదా, రౌడీలా ఉంటాడని. రా ధను, రాబోయే కాలంలో పెద్ద రౌడీ. అంటే నా మూవీలో మాత్రమే చేస్తాడు, ఇంకే మూవీలో చేయడు, అందుకే హెయిర్ పెంచుతున్నాను. మాస్క్ ఎదురా, మాస్క్ ఎదురా, నాకు మాస్క్ లేదులే, పర్లేదు దూరం దూరం కొనాలి. ఓకే చూసారు కదా, మళ్ళీ మాస్క్లు ఏముంది, మళ్ళీ కింద కామెంట్లు పెడుతుంటారు కదా. సో మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు విలేజ్లో అంటే ఇప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుంటాను కదా, ఇలా పావురాలకు మేత వేస్తుంటూ. చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు వీడియోలు సపోర్ట్ చేస్తుంటూ, అంటే విలేజ్ వచ్చిన రూపాయల వీడియోలు చేస్తుంటారు నాతో పాటు, సపోర్ట్ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ పట్టించేయాలి మీకు డెఫరెంట్గా, ఒక్కసారి ఇదంతా కవర్ చేయమయ్య. కానీ ప్రతి ఒక్క ఇంటికి 2 కొబ్బరి చెట్లు ఉంటాయి డెఫరెంట్గా, ఎందుకంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదా. మా విలేజ్లో చెట్లు నరకం మేము కుదిరితే పెంచుతామేమో. ప్రతి ఇంటికి కూడా 2 చెట్లు కన్ఫామ్గా ఉంటుంటాయి. మాట్లాడరా ఏదన్నా, కవర్ చేయి. చూసారు కదా సముద్రం, చూసారు కదా ఇప్పుడు ఆ విలేజ్ కూడా సగం చూసారు, బట్ ఇంకా కొంచెం చూపించాలి. సో ఆల్మోస్ట్ మా విలేజ్లో ఒక 75% మేడలే ఉన్నాయి, ఒక 25% పెంకటిల్లు ఉన్నాయి, అంటే ఓల్డ్ ఇల్లులు. సో ఇన్ని అంటే ఈ ఇల్లుల్లో
మాదే ఒక ఇల్లు ఉంది. సో ఆ ఇల్లు అనేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ప్రజెంట్ అది సస్పెన్స్. బట్ ఈ వీడియో ఇది విలేజ్ టూర్ మాత్రమే. నెక్స్ట్ మా ఇల్లు అనేది హోమ్ టూర్ లెక్క అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది బట్ ఈ వీడియో పెట్టిన నెక్స్ట్ టైమే అది కూడా ఉంటుంది హోమ్ టూర్. అది మా ఇల్లు కూడా చాలామంది అడుగుతున్నా మీ ఇల్లు చూపించన్నా విలేజ్లో చూస్తాము. మీ అమ్మగారిని కూడా అలాగే అమ్మ నాన్న పరిచయం చేస్తా హోమ్ టూర్లో. బట్ విలేజ్లో ఇంట్లో చూపించినది వేరే కదా, మా సొంత ఇల్లు అనేది చూపించాలి కదా. సో వైజాగ్లో చూసింది వేరు. సో నా సొంత ఊర్లో నా సొంత ఇల్లు అనేది చూపించడం మీకు అంటే చాలామంది అదే అడుగుతున్నారు అన్న చూపించండి అన్న డెఫరెంట్గా చూపిస్తాను. అది ఈ వీడియో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో అది డెఫరెంట్గా ఉంటుంది. ఇది చూడండి చాలా అంటే ఒక్కొక్క ఇంటికి రెండు కొబ్బరి చెట్లు డెఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అది చాలా మంచిది, ఆక్సిజన్ ఇస్తుంది. అంటే చెట్లు చాలా ఇంపార్టెంట్, చెట్లు పెంచండి బట్ నరకొద్దు. చూపించి ఇవన్నీ కవర్స్ మొత్తం అదంతా చూడు. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది మా విలేజ్ అనేది, బాగుంటుంది, అందంగా ఉంటుంది. అసలు నాకు ఎక్కువ అంటే వైజాగ్ కన్నా మా విలేజ్లో ఉండడమే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది అంట, అసలు చాలా 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 అందంగా ఉంటుంది. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అంటే లాక్డౌన్ కదా, జిమ్లు ఏం లేవు కదా, కట్టేసారు అంటే ఓపెన్ చేయరు. బట్ నేనేం చేశానంటే తెలివిగా విలేజ్ సమ్మర్కి వెళ్ళకని విలేజ్ వచ్చేస్తాం కానీ రెండు దంబుల్స్ కొన్నాను నేను, అవి. బట్ ఇది మా ఇల్లు కాదు, ఇది మా మేడ కాదు. బట్ ఇక్కడే నేను ఎక్సైజ్ చేస్తుంటాను. ఇది మళ్ళీ మా ఇల్లు అనుకుంటాను మీరు. బట్ మా ఇల్లు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇది. ఒక దంబుల్స్ అవి రెండు ఇటుక బెడ్లు. సో దాని మీద నేలదండి పుషప్ చేస్తుంటాను. అవి దంబుల్స్, అవి దంబుల్స్ లైట్గా యాక్సెస్ చేస్తుంటాను. బట్ ఇది మా ఇల్లు అయితే కాదు ఇది. సో మా ఇల్లు అనేది ఈ ఇంటి ఎదురుగా ఉంది, అది చూపించినది సస్పెన్స్. అది నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియోలో కూడా మా అమ్మతో మీ అంటే ఒకరు కామెంట్ చేశారు, ఫ్రిష్ అది చేపలు అవి ఫ్రై చేయించు అమ్మగారితో అన్నారు. డిఫరెంట్గా నెక్స్ట్ వీడియోలో అది అమ్మ హోమ్ టూర్ చూపించి చేపలు కూడా ఫ్రై చేయించింది, ఆ కుకింగ్ చేయించింది కూడా అమ్మగారితో చూపిస్తాను. ఎంజాయ్ చేశారు కదా నా వీడియో అయితే. మీకు ఇదే చెప్పడం అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, బోర్ కొడితే అది ఏమనుకోవద్దు. బట్ చాలామంది కొంతమంది పాపం నాకు మెసేజ్ చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతా కిందన. సో మీరు దాన్ని ఓపెన్ చేసి నాకు మెసేజ్ చేయొచ్చు, డెఫరెంట్ నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను మీకోసమే హోమ్ టూర్ అనేది. ఇంకా నెక్స్ట్ వీడియో అంటే విలేజ్ టూర్ అనేది మీకోసమే, నెక్స్ట్ వీడియో అనేది హోమ్ టూర్. అది మీకోసం డెఫరెంట్గా చేస్తాను. ఇది ఎంజాయ్ చేస్తారు కదా, మరి ఇంకేంటికి ఉంటారు. మరి జై హింద్.